డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నమస్తే వేదప్రియ రెడ్డి మేడం నమస్తే మేడం జీవితంలో ఏ ఆశ లేనప్పటికీ మనోవేదనతో ఎందుకు జీవించాలి అంటారు అసలు ది యాజ్ ఏ సైకాలజిస్ట్ గా దీని గురించి మీరు ఏమంటారు మీ పేరేంటి భువనేశ్వరి మేడం భువనేశ్వరి కదా ఈ పేరు నేను పిలిచినప్పుడు మిమ్మల్ని మీరు త్వరగా పలుకుతారు అవును మేడం మేడం అన్నప్పుడు త్వరగా పలుకుతారు ఇక్కడ చూడు అనుకోండి అనిపిస్తుంది ఒక్క ప్రాణానికి మనం ఎలా పిలుస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే బంగారు నువ్వు లేకపోతే ఎంత బోరింగ్ అంటే లైఫ్ తెలుసా అని అన్నారు ఎవరైనా నీకు లైఫ్లో వాల్యూ బ్యాక్ వచ్చేసినట్టు అనిపిస్తుంది పాప చిన్నమ్మా క్యూట్ నువ్వు ఇట్లా ఎవరైనా మనల్ని సంబోధిస్తే పలకరిస్తే ప్రాణానికి తృప్తిగా ఉంటుంది అవును అలా ఇంత దీర్ఘంగా సుదీర్ఘంగా ఎందుకు చెప్పాను అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏం చేస్తున్నాం ఏం చదివాం ఏం చేయాలనుకుంటున్నాం ఇవన్నీ తెలిసిన వారు కొందరే కానీ అందరికీ తెలిసింది ఒక్క పేరే అందరూ చేయగలిగింది ఒక్క పిలుపే నాకు ఇంకా జీవితం వద్దు అని ఎవరికన్నా అనిపించింది అంటే దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దాట్ ఈ స్ట్రైట్ గా దీన్ని సూసైడల్ బిహేవియర్ అని చెప్పే అవసరం కూడా ఏం లేదు అది మొమెంట్ రిలీ కూడా కావచ్చు అంటే అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు లైఫ్లో నచ్చిన వారు పోయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు స్పోర్ట్సే వాళ్ళ ధ్యేయంగా ఉంటుంది అండ్ సో మెనీ పీపుల్ ఉన్నట్టుండి కాళ్ళు ఆంప్యుటేట్ అయ్యి చేతులు ఆంప్యూటేట్ అయ్యి కళ్ళకి ఏదో అయ్యి వాళ్ళ ధ్యేయం దే కాన్ డూ ఇట్ అలా మిలిటరీ వాళ్ళు ఉన్నారు అవును మేడం సగం బాడీ అంతా ఏదో అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వార్ జోన్ లోకి వెళ్ళలేక సో ఇలాంటి టైం ఉన్నప్పుడు జీవితం మీద ఆశ కోల్పోవడం అనేది సర్వసహజం కానీ మీరు అడిగిన క్వశ్చన్ కెన్ బి వైడ్ స్ప్రెడ్ అంటే ఓన్లీ కష్టం వచ్చిన వాళ్ళే అని కాదు బై డిఫాల్ట్ అలా అనిపించే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో కొందరు బై డిఫాల్ట్ ఒక రూమ్ లోకి వెళ్తే మనం ఒక క్లాస్ రూమ్ లోకి ఎయిత్ నైన్త్ ఆ వయసులో కొందరు ఎలా ఉంటారు ఎయి పిల్ల ఇంబ్రెష్ను లంచ్ కి నాకు ఇస్తున్న వయసులేవా అలా హ్యాపీగా ఉంటూ కూడా చిడ ఇస్తూ ఉంటారు అదొక బిహేవియర్ ఇంకొకరు అదే క్లాస్ రూమ్లో ఫ్రీ టైం బ్రేక్ టైం దొరకగానే బుక్ తీసుకొని ఏం చదవాలి ఏం చదవాలి ఇంకేం చదవాలి ఇంకేం చదవాలి ఇంకేం చదవాలి రేపు ఎగ్జామ్ ఉంది కదా ఏం చదవాలి అన్ని గుర్తుకునే లేదా ఏ పాప పాప కొంచెం నేను చెప్తా వినవా చెప్తా వినవా కొంచెం నువ్వు టెక్స్ట్ బుక్ చూసి కరెక్టా కాదా ఇదొక బిహేవియర్ ఇంకొక బిహేవియర్ ఆలోచిస్తే ఏం పెట్టిందో మమ్మీ టిఫిన్ బాక్స్లో త్వరగా అయిపోతే బాండి క్లాస్ తొందరగా బెల్ కొడితే బాగుండు త్వరగా చూస్తే బాగుండు రైట్ ఎయిత్ నైన్త్లో ఇంకొకరి ప్రాణం ఏంటో విడుదున్న పోతే నిన్న తయారే వచ్చినా చూడలేదు ఇవాళ వచ్చినా చూడలేదు వీడికి అసలు ఆడపిల్లలు ఇంట్రెస్ట్ లేదు అర్థం కావట్లేదు నేను ఇష్టం లేదో అంటున్నాను ఎందుకు ఇందుకు క్లియర్ గా చెప్తున్నానంటే ఒక చిన్న క్లాస్ రూమ్ లోనే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ కానీ టీచర్ ఒక్కరే టీచర్ టీచ్ చేసేటప్పుడు ఏ నిన్న చదవమనే కదా ఏం చదవం లెసన్లు కూడా ఇలా బిహేవ్ చేసే టీచర్ కొందరు ఉంటారు ఏ పిల్లలు ఏ మైతుందిరా నేను క్లాస్ చెప్పేస్తాను హ్యాపీ హ్యాపీగా విందాం ఆ తర్వాత టెన్ మినిట్స్ ఎక్స్ట్రా టైం గొప్పలు కొట్టుకుందాం జస్ట్ టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యోర్ లైఫ్ ఇలా హ్యాపీగా జోష్ లో ఉన్న టీచర్స్ కొందరు అవును మేడం ఫస్ట్ బెంచర్స్ కి జోష్ లో ఉన్న టీచర్స్ నచ్చరు లాస్ట్ బెంచర్స్ కి సిన్సియర్ టీచర్స్ నచ్చరు అవును మేడం టూ డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసినప్పుడు ప్రతి ఒక్కసారి పాజిటివ్ గానే రావాలని లేదు ఇంత చిన్న సూక్తి మనం అర్థం చేసుకుంటే ఈ డిప్రెషన్ కానీ సూసైడల్ ఫీలింగ్ కానీ ఈ లైఫ్లో ఏం చెయ్యాలి అని సాగదీయడం కానీ ఇవేవి రావు నా ఈ లాస్ట్ కేడరింగ్ ఒకటి ఉంది వీళ్ళు ఏం చేసినా మీరు సంతోషంగానే ఉన్నా వాళ్ళని ఏం అనకపోయినా బై డిఫాల్ట్ వాళ్ళ మానసిక స్థితి అలాగే ఉంటుంది దోస్ పీపుల్ నీడ్ మెడికేషన్ వాళ్ళకి జన్మత కూడా ఈ బిహేవియర్ అబ్బుతుంది బిహేవియర్గా గా కూడా ఈ బిహేవియర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది అలాంటి వాళ్ళు మాత్రం యు కెన్ కాలర్స్ సెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏమనిపిస్తుంది ఏంటి వాళ్ళని మీరు ఏమని పలకరి ఒక మూవీ గురించి చెప్పండి బాలయ్య అనండి చిరు ఫ్యాన్స్ అయితే అనండి మీరు అసలు ఏ మాట అనండి ఊలుకుండదు పలకుండదు అలా ఉన్నారు మీరు అనుకుంటే జస్ట్ కాలర్స్ యూ విల్ హెల్ప్ యూ అవుట్ యు నీడ్ సమ్ మెడికేషన్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా వాస్తది కాబట్టి డిఫరెంట్ కేడర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఏ కేడర్కి సంబంధించిన వాళ్ళు అన్నది మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి ఏ బాధ అయినా ఏ ఫీలింగ్ అయినా ఏ డిప్రెసివ్ థాట్ అయినా ఇంకా నాకు లైఫ్ వద్దు అన్న ఆలోచన అయినా కొద్ది టైం వరకు రావడం సర్వసహజం కొద్ది టైం కంటే ఎక్కువ వస్తుంది అంటే టేక్ ఆర్ హెల్ప్ We are always there for you. Thank you, ma'am. Thank you.